AWS CLI. CLI means command line input. Okay, for example, Windows lo command prompt idea undi kada, ade vidhanga AWS kuda oka command prompt untundannamata. Okay, command prompt dwara meeru direct ga instances create chesi, that means servers create cheyochu. Ennaina servers within oka command tho create cheyochu. Ade meeru Amazon's site ki vellinatte టైం పడుతుంది అనమాట, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది. అదే ఇక్కడ కమాండ్ లైన్లో మీకు చాలా ఫాస్ట్గా ఎన్ని ఇన్స్టెన్స్ కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, ఫస్ట్ కమాండ్ లైన్స్ సిఎల్ఐ మీన్స్ ఓకే కమాండ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, మీరు గూగుల్లోకి వెళ్ళి AWS CLI ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే మీకు docs.aws.amazon.com అని చెప్పి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ సైట్ క్రియేట్ ఓపెన్ చేస్తే మీకు విండోస్లో కావాలనుకుంటే విండోస్ ఇక్కడ చూడండి, లైనక్స్ ఉంది, విండోస్ ఉంది, మ్యాక్ ఓఎస్, చాలా ఓఎస్ ఉన్నాయి. అయితే నాకు విండోస్లో కావాలి కాబట్టి మీకు చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ AWS CLI 64 bit 32 bit రెండు ఉంటాయి. దీని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట సింపుల్గా. ఆ తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. అసలు ఫస్ట్ ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి ఇవన్నీ కూడా ముందు నేను చూద్దాం అనమాట. AWS CLI ఇన్స్టాల్ చేసుకోవటం ఎలా అనేది ఈరోజు మీకు చూపిస్తాను అనమాట. దీని మీద క్లిక్ చేసినట్టయితే 64 bit కావాలి, 64 32 bit కావాలి, 32 bit క్లిక్ చేస్తే చాలు. జస్ట్ సింపుల్గా అది డౌన్లోడ్ అవుతుంది, తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి మీ యొక్క కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.